నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, తెలంగాణలో ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే 150 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు బికాస్ ఆఫ్ ఫుడ్ పాయిజన్. గురుకుల పిల్లలు వాళ్ళు కూడా, చిన్న చిన్న పిల్లలు. రీసెంట్ గా ప్రవీణ్ అనే చిన్న పిల్లడు కూడా చనిపోయారు మహబూబ్నగర్ జిల్లా. సో దీనంతటికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణలో ఎవరు లేరు. సీఎం రేవంత్ రెడ్డి కిందనే ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు అని కూడా విమర్శలు వస్తున్నాయి అటు ప్రతిపక్షం వాళ్ళు కానీ ఇటు ప్రజల నుంచి కానీ. దీని గురించి మీరేమంటారు, అంటే ఆయన రియాక్ట్ ఎలా రియాక్ట్ అయ్యి ఉండాలి అంటారు? రియాక్ట్ అవ్వకపోవడం జరుగుండదండి, అయ్యే ఉంటారు. కాకపోతే ఎడ్యుకేషన్ శాఖకి ఒక ఉంటారు కదా సెక్రటరీ, వారి ద్వారా చేపించేసే ఉంటారు. కాకపోతే ఇది అంశం తెర మీదకి వస్తే ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయి కాబట్టి బయటికి ఎక్కడ పొక్కకుండా జాగ్రత్త పడే ఉంటారు. బట్ అస్వస్థ గురవడం అనేది జనరల్గా చాలా దగ్గరలో జరుగుతుంటుంది. మరి అది ఫుడ్ పాయిజన్ అవ్వడము, లేదంటే డిహైడ్రేషన్ ఎఫెక్ట్ వల్ల, లేదంటే ప్రస్తుతం ఎండలు కూడా భయంకరంగా ఉన్నాయి. ఏ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పిల్లలు కూడా ఆడుతారు, చేతులు ఎక్కడెక్కడ పెడతారు, సరిగ్గా కడుక్కోరు. దానివల్ల ఇప్పుడు పిల్లలకు కూడా రెగ్యులర్గా జ్వరాలు వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. కాకపోతే హాస్టల్ అనేసరికి తల్లి తండ్రి లాంటి ఆలనా పాలన ఉండదు కాబట్టి, ఓవరాల్గా చూసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి జరుగుతుంటాయి. పిల్లలు కూడా చిల్లర చిల్లరగా తొండ్రగా ఉంటారు. కానీ ఎంతున్నా దాన్ని సీరియస్గా తీసుకొని బాధ్యత వహించాల్సిన పరిస్థితి అయితే ఉండాలి. బట్ ఎంత చేసినా కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. బట్ మనందరికీ ఒక చిన్న చూపు కాదు, వాస్తవమైన విషయం ఏంటంటే అందరూ అనుకునేది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా సరిగ్గా పని చేయట్లేదని ఫీలింగ్లో చాలామంది ఉంటారు. సరే వీళ్ళ జీతం వీళ్ళకి వస్తుంది కదా, సరిగ్గా పట్టించుకోరలే, ఏముందిలే, హాస్టల్ లాంటి ఇలాగే ఉంటాయి, ప్రభుత్వం కేటాయించేది ఒకలాగుంటాయి, ఇక్కడ కేటాయించేది ఎక్కువలాగా ఉంటాయి అని కూడా రకరకాలుగా చూస్తుంటాం. ఆ మధ్యకాలంలో ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సమ్ సెక్రటరీ ఎవరు, ఆయన త్వరగా విజిట్లు చేయడం, పిల్లలకి ఇస్తున్నారు లేదని అడగడం గట్రా మనం చూసాం. అది ఆంధ్రాలోనూ తెలంగాణలో, ఆంధ్రాలో ఆయన పేరు కూడా ఏదో ఉంటుంది, ఏదో సమ్ రెడ్డి గారు. అయితే ఇట్లా ఇలాగ ఉంటున్న నేపథ్యంలో సడన్ విజిట్లు అనేది ఉండాలి. ఇప్పుడు అసలు ఒక విధంగా ప్రభుత్వాలు కూడా ఆకస్మిక తనిఖీలు చేయడం, అధికారుల్ని సరిగ్గా చేస్తానో చూడడం అనేది కూడా ఒక బాధ్యతగా తీసుకొని చేయాలి. గతంలో బహుశా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు అనేవి చంద్రబాబు నాయుడు గారిలో స్టార్ట్ అయ్యాయి నాకు తెలిసి, అది తర్వాత చాలామంది స్టార్ట్ చేశారు. అయితే ఆ స్థాయిలో ఎవరు చేయలేదు. అలా చేయడం ఏమవుతుంటే ఎప్పుడు ఎక్కడికి వస్తాడో తెలియదు కాబట్టి వాళ్ళు కొంచెం భయంగా కొన్ని సీరియస్గానే పనిచేస్తారు. మెయిన్ బాస్ అనేది సరిగ్గా ఉంటే కింద వాళ్ళకి సెటిల్ చేసివచ్చు, మెయిన్ వాడు సరిగ్గా లేడనుకోండి కింద వ్యవస్థ అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, తర్వాత గత 10 ఏళ్ళుగా ప్రభుత్వాలు చేసిన అవకతవకలు ఏవైతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయో, ఈ అంశాలకు సంబంధించి ఆల్రెడీ ప్రతిపక్షాలు రెడీగా గన్ పట్టుకుని ఉంటాయి కాబట్టి మేబీ బయటకు రాకుండా చేశారేమో. అయితే ఒక పిల్లాడు కూడా చనిపోయాడు అంటున్నారు కాబట్టి ఇది కొద్దిగా సీరియస్గా చర్చించాల్సిన అంశమే. అయితే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను కూడా తన దగ్గరే పెట్టుకున్నారన్నట్టు కూడా విన్నాను. అంటే ఇంకా ఎవరు కోదండ రామ్ గారికి ఇస్తారు ఎమ్మెల్సీగా చేశాను కూడా గతంలో వార్తలు వినిపించాయి. మేబీ మళ్ళీ రేపు ఈ లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎమ్మెల్సీలకు ఎవరికైనా ఇస్తారా, లేదా ఉన్న వాళ్ళు ఇంకో కొంతమంది ఉన్నారు కదా సీనియర్లు, అవకాశం రాని వాళ్ళు, దక్కని వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇస్తారా అనేది చూడాలి. బట్ ఇప్పటికే ఎక్కువ శాఖలు రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి ఆల్మోస్ట్, ఆర్ ఒక్కొక్కటిగా వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. బట్ అందుకే ఈయన అన్ని ఒక్కడిగా చూసుకోవడం, పరిపాలన వ్యవహారాలు, అధిష్టానానికి వెళ్ళడము, రావడాలు, రేపు ఒకవైపు లోక్సభ ఎన్నికలు షెడ్యూలు, ఎన్నికలు కూడా అమల్లో ఉండడము, మరోవైపు రైతు బంధు ఇలాంటివి ఇవ్వట్లేదని ప్రభుత్వం వైపు విమర్శలు ఎక్కువగా రావడము, వీటన్నిటి నేపథ్యంలో అది ఎవరికి శాఖ కేటాయించలేకపోయారు. మేబీ కేటాయించాక అప్పుడు కరెక్ట్గా సీరియస్గా తీసుకునే వాళ్ళేమో. ఒకవేళ తీసుకోకపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యమే కదా. మీరు ఇలాంటివి ఉన్నటప్పుడు ఖచ్చితంగా మీరు సెక్రటరీస్తోనే ఐఏఎస్ ఆఫీస్తో నడిపించాల్సింది పోయి ఇంకా ఇలా డ్రాగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు కూడా వస్తాయి కాబట్టి మేబీ కామప్ చేసేసారేమో, అలా కూడా అయి ఉండొచ్చు. కానీ జరుగుతుంటాయి ఇలాంటివి అక్కడక్కడ జరుగుతుంటే జరగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్లో కూడా జరుగుతున్నాయండి. ఇప్పుడు విజయవాడలో పేరు అనవసరం, ఒక కాలేజ్ అయితే ఉంటుంది, ఆ కాలేజీలో ప్రతి సంవత్సరం ఏదో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకోవడం, ఏదో ఒక విద్యార్థికి ఇష్యూ అస్వస్థ గురవడం జరుగుతూనే ఉంటాయి.
ఆ కాలేజీ ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది, దాన్ని మూసేరు, దాని మీద చర్యలు ఉండు, ఏ ప్రభుత్వం వచ్చినా ఒకేలాగా ఉంటుంది. కారణం ఏంటంటారు, అక్కడ వైఫల్యం ఎవరిది? ప్రభుత్వందా? కాదు కదా. అక్కడ చూసుకోవాల్సిన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళదా? మరి అలా జరుగుతున్న అక్కడ ఎప్పటికీ స్టూడెంట్స్ని జాయిన్ చేస్తున్న తల్లిదండ్రులదా? ఎవరు తప్పు అంటారు? కాబట్టి అస్వస్థతురైన అంశము కొద్ది సీరియస్గానే తీసుకోవాలి. అలాంటి హాస్టల్కి దగ్గర దగ్గర హాస్పిటల్ పెట్టడము, అంబులెన్స్ రెడీగా పెట్టించడం లాంటివి చేయాలి. మరి ఒక్కోసారి ఎన్ని చేసినా కూడా ఎక్కడొక్కడ తప్పిదం జరుగుతుంది. తప్పిదం జరిగింది కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం అవుతుందో ఆ ప్రభుత్వం ఆపాదించి పడుతుంది సహజంగా. ఇప్పుడు ఎక్కడైనా ఒక జాతర, మొన్న సమ్మక్క సారలం జాతర అయింది, అంతా సవ్యంగా అయిపోయింది. కాబట్టి ఓకే, ఎక్కడైనా చిన్న అపశృద్ధి తగిలితే వెంటనే ప్రభుత్వ వైఫల్యం అని అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం చూసుకోవాలి ప్రతిదీ ముందు జాగ్రత్త చర్యలుగా భాగంగా. పోలీసులు మోహరించడం, భద్రతా బలగాలను మోహరించడం, ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం, సౌకర్యాలను, ఉచిత వైద్యము, ఉచిత వాటరు అన్నీ పెట్టడం, షెల్టర్లు పెట్టడం, ఇవన్నీ చేయాలి. అవన్నీ చేయనప్పుడు ఇట్లాంటి పొరపాటు చేసినప్పటికి కూడా ఏదైనా చిన్న అపశృద్ధి కలిగితే సరిగ్గా చేయలేదని ఉన్నవి కాకుండా లేనివి చూపిస్తారు. ఎక్కడైతే పెట్టలేదో అవి చూపిస్తారు పెట్టలేదని. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి అస్వస్థత గురైనా, ఏదైనా కొద్దిగా అన్హెల్దీ అయిపోయినా కూడా ఇమీడియట్గా చర్యలు కూడా తీసుకుని ఉండొచ్చు. అలా తీసుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు సెన్సిటివ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు, వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇవి జరుగుతూనే ఉంటే మరి ఇంక దాన్ని మనం ఏం మాట్లాడదు. అండ్ అంటే ప్రధాన విమర్శ ఏంటి అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కలుస్తున్నారు రేవంత్ రెడ్డి పర్సనల్ గా, ఆయన అట్లా కలుస్తున్నారు కానీ విజిట్ చేయలేదు. ఇటు ఒకసారైనా విజిట్ చేయొచ్చు కదా అని చెప్పి. అదే అదే నేను చెప్తాను, విజిట్ చేయొచ్చు. మళ్ళీ ఈ అంశము తెర మీదకి వచ్చి ఆ ఊరికే అట్లా పరామర్శించేస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? వీళ్ళందరికీ మళ్ళీ హెల్త్ బాగైపోతుందా? మళ్ళీ ఈయన వెళ్ళడం వల్ల మరికొద్దిగా సమస్య? ఇట్లాంటివన్నీ మళ్ళీ మాట్లాడతారుగా. వెళ్తే ఒకలా మాట్లాడతారు, వెళ్ళకపోతే ఒకలా మాట్లాడతారు. దీన్ని ఎలా పరిష్కరించాలి? బట్ మొత్తం మీద కనీసం మనకి మీరు అన్నట్టు ఆయన వెళ్ళకపోయినా ఫోన్లో సమీక్ష నిర్వహించారు, లేదంటే అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పారనే వార్త అయినా మనకు బయటకు వస్తే ఓకే, ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు చెప్పాను కదా, ఎన్నికల షెడ్యూల్ బిజీగా ఉన్నారు. ఆ శాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అలాంటి కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖలైనా ఆయన దగ్గర ఉన్నప్పుడు మెయిన్ అన్ని శాఖలు ఉండి ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకున్నప్పుడు టైం షెడ్యూల్ బీయింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మీరు అన్నట్టు కనీసం వెళ్ళకపోయినా సమీక్ష నిర్వహించారని తెలిసినా కూడా కొంచెంతో కొంత ఊరట ఉంటుంది ఏది విద్యార్థుల తల్లిదండ్రులకి, సరే పట్టించుకుంటున్నారా అని. అలా కూడా పట్టించుకోవట్లేదంటే మాత్రం అది తప్పే. ఈవెన్ ఆ ప్రవీణ్ అనే అబ్బాయి, ప్రశాంత్ అనే అబ్బాయి చనిపోయారు కదా, ఆ బాబు వాళ్ళ పేరెంట్ కూడా ఒక మాట అన్నారు ఏంటంటే, ఇక్కడ సంబంధిత అధికారులు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు, టీచర్స్ కూడా రెస్పాండ్ అవ్వడం లేదు, ఈవెన్ కార్పొరేటర్ అంటే అక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు కూడా అన్నారు. అంటే దాన్ని వైఫల్యం అని అంటారు కదా. ఏమో మరి అదే అంటున్నాను, ఇప్పుడు అక్కడ ఉన్న స్థానికంగా ఉండే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే రెస్పాండ్ అవ్వకపోవచ్చు, మేబీ బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇప్పటికీ పెద్ద రచరచ చేసే వాళ్ళు ఏమో వెళ్ళారు పొలిటికల్ మైలేజ్ కోసం. బట్ పేరెంట్ పరంగా అయినా కనీసం ఆదరించి వాళ్ళకు భరోసా కల్పించి ధైర్యాన్ని ఇచ్చేలా ఉండాలి. ఇవ్వట్లేదు, పైగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా అంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే అది ప్రభుత్వానికే దెబ్బ పడుతుంది ఖచ్చితంగా. ఒకవేళ మీరు చెప్పేదే వాస్తవమే అయితే అది ఖచ్చితంగా ప్రభుత్వంగా ఇంపాక్ట్ పడుతుంది. ఆ పర్టికులర్ ఏరియాలైనా చీ ఎట్లా చేశారా, కనీసం పిల్లడు ఇది అయిపోయినా కూడా కనీసం రెస్పాండ్ అవ్వలేదు అనేది తీవ్ర వ్యతిరేక ఓటుకి దారితీస్తుంది. సో దానికైనా కనీసం వీళ్ళు అది చెప్తున్నారు కదా, వ్యవస్థలో ఎవడికి వాడు కరెక్ట్గా ఉంటే మనం ప్రభుత్వాన్ని నిందించక్కర్లేదు. అధికారులే మెయిన్, అధికారులు సరిగ్గా ఉంటే అన్ని ప్రభుత్వాలు సభ్యంగా ఉంటాయి. వాళ్ళు జస్ట్ డెసిషన్ తీసుకుంటారు అంతే, ప్రజాప్రతినిధులు నడిపించేదంతా అధికారులే. వీళ్ళు సరిగ్గా లేకపోతే ఏం చేస్తారు? ఆ పర్యవేక్షణ ఆ బీసీ హాస్టల్లో, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ వాళ్ళు పర్యవేక్షించే అధికారులు కూడా ఉంటారు కదా. వాళ్ళకి నాసిరకం ఫుడ్ వెళ్తుందా లేదా, ఒక కిలో బియ్యం 50 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు బియ్యం హాస్టల్ ఫుడ్ ఇవ్వడం చూసారా? అందరూ ఏమంటారు? కొంత కొన్నిసార్లు వస్తుంటారు అంటే ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా, మా హాస్టల్ ఫుడ్ ఓకే బాగానే ఉంటుంది, మరీ ఇంటి ఫుడ్ లాగా అయితే ఉండదులేండి. అదేంటది బాగానే ఉంటుంది అంటే ఇంటి ఫుడ్లా ఉండకపోవడం ఏంటి? ఇంటి ఫుడ్ కన్నా ఎక్కువ వెచ్చించి కదా పెడుతున్నాం హాస్టల్లోనా, మరి ఆ ఇంటి ఫుడ్తో సమానంగా కన్నా ఎక్కువే ఉండాలిగా.